కొంతమంది 7 రోజులు 8 రోజులు 9వ రోజు కూడా నీళ్ళలో ఉండడం అనేది ఒక అరుదైన సంఘటన. ఇది దీనికి ప్రధానమైన కారణం చరిత్రలో ఎప్పుడూ రాని వర్షం కృష్ణా మరేవాక ప్రాంతంలో రావడం, ఇంకొక పక్కన పాలకుల యొక్క తప్పిదాలు కూడా శాపాలుగా మారాయి. ఇక్కడ మనం ఒకసారి చూస్తే బుడమేరు ఒక ప్రమాదకరమైన డ్రైన్. ఇది ఒకసారి వస్తే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి ఇక్కడ. అలాంటి బుడమేరులో గండ్లు పెడితే ఆ గండ్లు పోడ్చకుండా చేయడం, అదే మాదిరిగా బుడమేరు డ్రైన్, దీనికి ఏదైతే బుడమేరు నుంచి కొల్లేరుకు నీళ్లు పోవాలి, ఆ నీళ్లన్నీ పోనేయకుండా చేయడం, ఎక్కడికక్కడ ఆక్రమణ చేసి ఇష్టానుసారంగా కబ్జాలు చేసుకొని వీళ్ళ ఇష్ట ప్రకారం బిల్డింగ్లు కట్టేయడం, ఇవన్నీ కలిసి 210,000 కుటుంబాలు దగ్గర దగ్గర 7 లక్షల మంది నరక యాతన అనుభవించారు. మామూలు నరక యాతన కాదు, 29-30 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, కొన్ని రోజులుగా భోజనం చేయలేకపోయారు. ప్రభుత్వం సర్వశక్తుల్ని వడ్డాం. తొలి రోజు తెల్లవారే కొందికి ఏదైతే మిలిటరీ తరఫున ఆ రోజే బోట్లు తెప్పించాం, అదే మరి ఇంకొక పక్కన విమానాలు తెప్పించాం, హెలికాప్టర్ తెప్పించాం, ఫుడ్ పాకెట్స్ హెలికాప్టర్ ద్వారా సఫలం చేశాం, డ్రోన్స్ పెట్టాం. మొదటిసారిగా చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా డ్రోన్లు పెట్టి డ్రోన్ల ద్వారా ఫుడ్ పాకెట్స్ ఇచ్చాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి వ్యక్తికి సహాయం చేయాలని దృఢ సంకల్పం ఉన్నా కొన్ని సందర్భాల్లో చేయలేకపోయాం. ఇది ఒక రోజు 10 లక్షల ఆహార పొట్లాలు తేవాల్సి వచ్చింది. ఒకవేళ ఇవి తేలేనప్పుడు బిస్కెట్స్ ఎక్కడ దొరికితే అక్కడ బిస్కెట్స్ తీసుకొచ్చాం, పండ్లు తీసుకొచ్చి ఇచ్చాం, పాలు ఎక్కడున్నా పాలు తీసుకొచ్చాం. వెహికల్స్ అయితే 2000 వెహికల్స్ పనిచేసే పరిస్థితికి వచ్చాయి. సర్వశక్తులు వడ్డి కొంతవరకు ప్రజలను ఆదుకోగలిగాం. అయితే ఈరోజు మనం చూస్తూ ఉంటే మొదటి రోజున ఎంత బాధల్లో ఉన్నారో ఈరోజు ప్రజలంత నమ్మకం లేకొచ్చారు, ఆ విశ్వాసం లేకొచ్చారు. కానీ రాజకీయ పార్టీలు, నేను చాలా పార్టీలు చూశాను, కానీ ఒక పనికి మాలిన నేరాలు చేసే పార్టీ, ఘోరాలు చేసే పార్టీ, ఘోరాలు నేరాలు చేసి వేరే వాళ్ళపైన వేసేసే పార్టీ. తొలి రోజు 3 గండ్లు పడ్డాయి, ఈ గండ్లు పోడ్చలేకపోయాం అని సిగ్గుపడవలసిన పార్టీ ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఇంకొక పక్కన చూస్తే 11,20,000 క్యూసెక్స్ నీళ్లు కృష్ణాలోకి వస్తూ ఉంటే వీళ్ళ కలర్తో ఉండే బోట్లు, వీళ్ళ ఫాలోయర్స్ అది కృష్ణా నదిలో వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. దానికి సమాధానం కూడా చెప్పడం లేదు. అంటే మీకు బాధ్యత లేదా? ఎట్లొస్తాయి మీ బోట్లు? ఒక్కొక్క బోటు 30 మెట్రిక్ టన్లు వెయిట్ ఉంది. ఆ వచ్చింది 5 వచ్చాయి, 1 కొట్టుకొని పోయింది, 1 ఎక్కడుందో తెలియదు, 3 వచ్చి కొడితే అక్కడ ఏదైతే సపోర్టింగ్ ఇది ఉంటుందో, కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ కౌంటర్ వెయిట్ కాకుండా కాలంకే దరుగుంటే, కాలమనే కొట్టుంటే ఏమైండదని అడుగుతుంది. 11,20,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ అంటే ఎంత ప్రవాహం ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే లంగర్ కూడా పెట్టుకోకుండా బోట్లు వదిలిపెట్టారా మీరు? బాధ్యత లేదా మీకు? దాని మీద సమాధానం చెప్పరా మీరు?